వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. తెలంగాణ బీజేపీలో ఇటీవల నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ మధ్య ఆధిపత్య పోరు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో విజయం సాధించి బీజేపీకి తెలంగాణలో భవిష్యత్తు ఉందని భరోసాను కల్పించారు. కానీ అదే జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయనతో పొసగడం లేదు అని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక ఇంతవరకు వారు ఇద్దరు మాటల్లో విభేదాల గురించి ఏనాడూ ప్రస్తావన రాలేదు. అయితే ఖమ్మం జిల్లాలో కీలక నేతలు ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలోకి ఆహ్వానించడానికి చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ వెళ్లాడు. ఇదే విషయాన్ని కరీంనగర్ పర్యటనలో ఉన్న బండి సంజయ్ని విలేకరులు అడిగారు. ఈటల వెళ్లిన సమాచారం తనకు తెలియదు అని అంటూనే అయినా తనకు చెప్పకపోవడం తప్పేమీ కాదు అని కవరింగ్ అయితే ఇచ్చారు. కానీ పార్టీలో ఒక జిల్లాలోని చేరికల విషయంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి తెలియకుండా జరుగుతుందా అంటే ఎవ్వరూ నమ్మరు. సహజంగా కొంత వెటకారం, కొంత హాస్యం జోడించి మాట్లాడే బండి సంజయ్ తన ఫోన్ పోయిందని, అందుకే ఈటల వెళ్లిన సంగతి తెలియదు అని అన్నారు. ఇక దీంతో విషయం కాస్త సర్దుమణిగినా తాజాగా ఈటల పొంగులేటి రహస్యంగా భేటీ అయ్యారు. మరి ఈ విషయం సంజయ్కి తెలియదో, క్లారిటీ లేదు. అయితే చేరికల విషయంలో తనకు తెలిసిన వారితో తాను ఈటల మాట్లాడతామని, మా మధ్యలో విభేదాలు ఏమీ లేవని బదులిచ్చారు. అయితే ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చినప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య గ్యాప్ ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లోనే చర్చ నడుస్తుంది. తాజాగా బీజేపీ ఖమ్మంలో నిరుద్యోగ మార్చ్ తలపెట్టింది. నిరుద్యోగ మార్చ్ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరయ్యారు. అయితే స్టేజ్ తో పాటు ఫ్లెక్సీలో కూడా చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఫోటో కనిపించను లేదు. ఈటల ఫోటో వ్యవహారంపై స్థానిక బీజేపీ నేతల్లో చర్చ నడుస్తోంది. ఇక ఈ విషయంపై ఇప్పుడు తెలంగాణ బీజేపీ హాట్ టాపిక్ గా మారింది.